స్పష్టంగా అడిగినాం, మీరు ఇచ్చే పద్ధతి కూడా బాగలేదు, మీరు ఎంఓయూలు చేసే పద్ధతి బాగలేదు, ఒక సంవత్సరానికి మా రాష్ట్రం నుంచి మీరు ఎంత ధాన్యం కొంటారో చెప్పండి, ఒకటేసారి చెప్పండి, సంవత్సరం ముందు చెప్తే సంవత్సరంలో మేము అడ్జస్ట్మెంట్ చేసుకుంటామని చెప్పినాం. నేను మంత్రి గారిని కలిసి ఒకరోజు కలిసి మంచిదండి పరిశీలిస్తాం అని ఆయన చెప్తే అట్లా కాదండి, దయచేసి నేను అదే పనిగా వచ్చిన మీరు నేను రేపు ఉంటాను, మీకు రేపు వీలు కాకపోతే ఎల్లుండి ఉండమన్నా ఉంటాను, లేదు ఇంకా 2 డేస్ ఉండమన్నా ఉంటాను, అధికారులను పిలవండి, నా ముందే మాట్లాడండి అని కూడా నేను చెప్పాను. సో నా అభ్యర్థన మేరకు ఆయన నెక్స్ట్ డేనే అధికారులను కూడా పిలిచిండ్రు. దానిలో ఎఫ్సీఐ అధికారులు ఉన్నారు, ఆరా మంత్రిత్వ శాఖ అధికారులు ఉన్నారు, అందరి సమక్షంలోనే ఓపెన్గా డిబేట్ చేసినాం. నేను స్పష్టంగా చెప్పిన చెప్తే వారు ఏమన్నారంటే, మేము ఒక 5-6 రోజులలో జీఓఎం అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అని వాళ్ళ ఒక పద్ధతి ఉంటుంది కేంద్రంలో, అందులో పెట్టి మాట్లాడి మీకు 5-6 రోజులలో సమాచారం ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు. గతంలో ఇచ్చిన యాసంగిలో మేము కుంటం మీ దగ్గర అని ఎఫ్సీఐ మనకు రాతపూర్వకంగా ఇచ్చింది, ప్రభుత్వం ఏమో నిరాకరించింది. ఆ లెటర్ నేను ఆయనకు చూపించిన, ఇది మీ ఎఫ్సీఐ ఇచ్చిన లెటర్ అండి, మరి దాని ప్రకారం మేము ఇచ్చినాము, సేకరించినాం, రైతులకు డబ్బులు ఇచ్చినాం, మరి మీరు కొనము అంటే దాని పరిస్థితి ఏంది అని అడిగినాం. నెక్స్ట్కు మీరు బాయిల్డ్ రైస్ ఇవ్వము అని అండర్టేకింగ్ ఇస్తేనే మేము తీసుకుంటాం అని కండిషన్ పెట్టి 20 లక్షల ధాన్యం తీసుకుంటామని చెప్పాడు. ప్యాడీ ఇంకో అంటే రైసే, దానికి కన్ఫ్యూజన్ అక్కర్లేదు, వాళ్ళు తీసుకునేదే రైస్ కదా. ఇంకొక 5 లక్షలు ఉంది కదా, మరి దాని సంగతి ఏంటంటే ముందు తీసుకోండి, తర్వాత మళ్ళీ అది ఆలోచిస్తామని చెప్పాడు. దాని మీద ఇప్పటివరకు సమాధానం లేదు, 50 డేస్ అయిపోయిందండి. ఆ తదనంతరం నేను 2-3 టైమ్స్ వారికి ఫోన్ కూడా చేసిన, మంత్రి గారికి చేసి అడిగినాను, ఒకసారి ఒక 3 డేస్ టైం ఇవ్వండి, ఒకసారి నాకు విదేశం టూర్ ఉంది పోయి రాగానే చేస్తాం, ఇట్లా రకరకాలుగా చెప్పింది తప్ప కాంక్రీట్గా ఆన్సర్ రాలేదు. ఇది జరుగుతూ ఉంది. దీని మీద అనుమానాలు తలెత్తి లేదా చేతులు ఎత్తేస్తాను, ఈ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకంగా ఉంది, వీళ్ళు రైతు ప్రయోజనాలు కాపాడే పద్ధతులు లేరు అని భావించి మా వ్యవసాయ శాఖ మంత్రి గారు స్పష్టంగా రైతాంగానికి ఒక పిలిపించారు, మీరు ధాన్యం పండించకండి, పంట మార్పిడి చేయండి, దెబ్బతింటాం మనం, ఎందుకంటే రాష్ట్రం కొనే పరిస్థితి ఉండదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. కారణం ఏంటంటే వరి ధాన్యాన్ని కొంటే అది ప్రాసెస్ అయ్యి బయటికి పోవాలి, అంటే బియ్యం రూపం తీసుకోవాలి, ఆ బియ్యాన్ని నిల్వ చేసే పరిస్థితి ఉండాలి, అది బియ్యం రూపం తీసుకునేదాకా కూడా నిల్వ చేసే పరిస్థితి ఉండాలి. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సీఐకే గోడౌన్స్ ఉన్నాయి తప్ప ఆ పద్ధతిలో నిల్వ చేసేటువంటి అవకాశం ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రానికి కూడా లేదు. గోడౌన్స్ లేవు, నిల్వ చేసే పరిస్థితి లేదు. ట్రాన్సిటరీ అరేంజ్మెంట్ కింద కొద్ది రోజులు, ఒక నెల, 45 రోజులు స్టార్ట్ చేసేందుకే ఉంటుంది తప్ప వేరే ఉండదు. తెలంగాణలో వచ్చిన ధాన్యం గత యాసంగిలో జూనియర్ కాలేజీ బిల్డింగ్లలో, అప్పుడు కరోనా వల్ల ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే, రైతు వేదికలలో, రైస్ మిల్స్లో అనేక రకాలుగా ఫంక్షన్ హాల్స్ కూడా తీసుకొని ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్లో స్టాక్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లా పెట్టినాం. ఆ ధాన్యం వాళ్ళు సృష్టించినటువంటి కన్ఫ్యూజన్ వల్ల, ఇది నేను వెళ్ళి అడిగే వరకు ఆ 20 లక్షల టన్లు తీసుకుంటామని చెప్పే వరకు అది మూమెంట్ కాలేదు కాబట్టి, మిల్లర్స్ కూడా వెయిటింగ్లో ఉన్నారు కాబట్టి, మిల్లింగ్ కాలేదు కాబట్టి ఆ ధాన్యం ఇంకా కూడా ఇప్పుడు గోదాములలో మొలుగుతూ ఉంది క్లియర్గా, అది మూవ్ కావాలి. మరొక పక్కన ఆ రోజు నేను స్పష్టంగా చెప్పిన, మీరు మాకు ఇచ్చిన టార్గెట్ సరిపోదు, ఆల్రెడీ 62 లక్షల ఎకరాలలో పంట ఉంది, ఆ పంట మీరు తీసుకుంటారా లేదా, ఖచ్చితంగా తీసుకోవాలి కదా అని అడిగి డిమాండ్ చేస్తాం, చేస్తే మీకు సంవత్సరం టార్గెట్ ఇస్తాం, దానిలో మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఏ సంగతి మీకు తెలియజెప్తామని చెప్పారు. కానీ ఈరోజు వరకు అది కూడా తెలిసలేదు. గత యాసంగిలో ఇచ్చినటువంటి 5 లక్షల టన్లకు ఇప్పటివరకు ఉలుకు లేదు, పలుకు లేదు. రెండవది, వర్షాకాలం పంట ఇప్పుడు వచ్చే పంట తీసుకుంటారా తీసుకోరా అది కూడా చెప్తలేరు. దీనిలో ప్రమాదాన్ని పసిగట్టి
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు రైతులకు అప్పీల్ చేసి నెక్స్ట్ పంట వేయకండి ఇబ్బంది వస్తుంది మనకు ఇతర పంటలు వేసుకోమని చెప్పి వారు రైతులకు అప్పీల్ చేశారు దాని మీద ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మీరందరూ మీరే రాసిన వార్తల పత్రికలలో టీవీలలో మీరు వరి పంటనే వేయండి ఎట్లా ఉన్నారో చూస్తాం మెడలు వంచుతాం ఇది అయితేని మాట్లాడారు దాని మీద ఇమిడియట్ గా నేను కేంద్ర మంత్రి గారికి ఫోన్ చేశాను ఏమండి మరి మీరేం ఇట్లా చెప్తున్నారు ఇక్కడ మీ పార్టీ అధ్యక్షుడు ఆయన పార్లమెంట్ మెంబర్ కూడా మరి వారేమో ఈ విధంగా మీరు వేయండి అని చెప్తున్నారు ఇది ఏ విధంగా కరెక్ట్ అవుతది ప్రజల్ని ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తారు మీరు ఇంత బాధ్యత రహితంగా దేశాన్ని పరిపాలించే పార్టీ గవర్నమెంట్ ఇట్లా చెప్పొచ్చునా మీరు అని నా మంత్రి గారిని ఫోన్ చేసి అడిగిన అడితే అది పొరపాటు అయిపోయింది అని అట్లా చెప్పేది లేకుండే నాతో అన్నాడు సరే తర్వాత ఏం జరిగిందో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు కానీ తెల్లారి కూడా నేను మళ్ళీ ప్రెస్ పెట్టి నేనే డైరెక్ట్గా మాట్లాడి ఆ అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు నేను అడిగిన ఎవరు మెడలు వంచుతారు ఎవరు కొనాలా కొనే బాధ్యత ఎవరి మీద ఉంది మీరు కొంటారా కొనరా అని అడిగినాం అడిగిన తర్వాత సరే మేము రైతాంగానికి మాట ఇచ్చినాం వర్షాకాలం కాడికైతే కొంటాము కేంద్రంతో తలపడతాము కేంద్రంతో యుద్ధం చేస్తాము ఏదో రకంగా దాన్ని అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేస్తాము కానీ యాసంగి పంట మాత్రం వేయకండి అని మేము చెప్తూ పోతున్నాం ఇప్పుడు వర్షాకాలం వడ్లు కొనుగోలు కేంద్రాలు మేము ప్రారంభించినాం ఇంకా వరి కోతలు జరుగుతున్నాయి గతం కంటే ఇంకో 200 పెంచి 6600 పైచీలకు కొనుగోలు కేంద్రాలు మేము స్టార్ట్ చేసినాం ఆల్రెడీ కొంటున్నాం జరుగుతూ ఉంది మళ్ళా ఇప్పుడు నిన్న నుంచి మొదలుపెట్టి ఆ కొనుగోలు కేంద్రాలకు ఒక డ్రామా పెడదామని చెప్పి ఆడికి పోయిండ్రు పోయినప్పుడు ఏమవుతుంది అక్కడ రైతులు ఆల్రెడీ కోపంలో ఉన్నారు అసలు ధాన్యం కొంటారా కొనరా కేంద్రం మీ బాధ్యత మీరు విస్మరిస్తున్నారు పంజాబ్లో కొంటున్నారు మాది కొంటలేదని చెప్పి అక్కడ రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు చేస్తూ ఉంటే దాని మీద సూటిగా సమాధానం వాళ్ళకి చెప్పకుండా మేము అడిగిన దాన్ని కూడా చెప్పకుండా యాసంగిలో వరి వేయండి అని చెప్పిన స్టాండ్ మీద మీరు ఉన్నారా లేరా చెప్పకుండా వేయన్నా వద్దా చెప్పకుండా అడ్డగోలు ఏదో అడ్డం పొడువు మాట్లాడుకుంటూ వాళ్ళు పోతూ ఉన్నారు రైతులు నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళు ఎంబడి తెచ్చుకున్నటువంటి రాళ్ళు రకరకాల పద్ధతులలో దాడి చేస్తూ ఉన్నారు రైతులకు గాయాలు అవుతా ఉన్నాయి ఇది ఏ రకంగా మంచిది ఇది ఏ సంస్కారం ఇది ఏం పద్ధతి ఈ విధమైన దాడులు అంటే మీరు రైతులను కొడతారు ఎవరు ఎదురు మాట్లాడితే వాళ్ళని కొడతారు మిమ్మల్ని ప్రశ్నిస్తే దేశద్రోహులు అంటారు ఎంతవరకు కరెక్ట్ అవుతుంది ఇది ప్రశ్నించడమే దేశద్రోహం అవుతుందా రెండోది మా వడ్లు కొంటరా కొనరా అని అడిగితేనే రైతులు తప్పు చేసినట్ట ఎందుకు రైతుల మీద దాడులు చేస్తున్నారు నాకు అర్థం కాదు ఒకటి అయినా నువ్వు ఎందుకు పోయినా వారికి ఏం బడగొడతాను పోయినావు నువ్వు పోవడం అనుకున్న పరమార్థం ఏంది కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనవి ఆల్రెడీ కొనుగోలు జరుగుతున్నాయి ఓ పూట అటు ఇటుగా ఓ రోజు అటు ఇటుగా కొంటనే ఉంటారు మొత్తం ధాన్యం కొంటమని మేము చెప్పినాం ఆల్రెడీ దాని తర్వాత నువ్వు పోవడం ఎందుకు అంటే నువ్వు పొరపాటు చేసినావు యాసంగిలో వరి వేయమని చెప్పినావు